ఉంటుంది కదా. నా సైడ్కి రావాలన్న, సైడ్కి రా, సైడ్కి రావాలి అన్నా, కొంచెం సైడ్కి రా. ఇది మన బందర్
శరవేగంగా పూర్తవుతున్నా. విజయవాడ నడిబొడ్డులో, రాష్ట్రం నడిబొడ్డున భారతదేశం గర్వించదగ్గ పుత్రుల్లో ఒకరైన అంబేద్కర్ గారు, ఆయన స్మృతివనం, ఆయన స్మారకార్థం దేశంలోనే అతిపెద్దవైన 20 ఎకరాల్లో ఇక్కడ ఏదైతే ఏర్పాటవుతుందో అది శరవేగంగా పూర్తవుతోంది. త్వరలోనే దేశం మొత్తం కూడా గర్వించదగ్గ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ఇంతకుముందు అన్నట్టు నడిపోతున్న విజయవాడలో ఇది ప్రారంభం కావచ్చు. ఈ సందర్భంగా ఒకసారి వెనక్కు తిరిగి చూసుకుంటే అంబేద్కర్ గారు మన భారతదేశము భారతీయ ఆత్మగా ప్రజాస్వామ్యానికి సంబంధించినంత వరకు ఒక పర్సానిఫికేషన్, ఒక రూపంగా భారతదేశానికి ఈరోజు 140 కోట్ల మంది సమానత్వం దిశగా ఒడివడిగా అడుగులు వేసుకుంటూ ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీగా ఉన్నామంటే దానికి ఒక వ్యక్తి ఎవరైనా కారణం నాంది పలికారంటే ఏ పేరైతే చెప్పుకుంటాము అంబేద్కర్. ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలు ఏవైనా ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాం, ఇంకొక 1000 ఏళ్ల తర్వాత అయినా కూడా గర్వంగా చెప్పుకుంటాం. ప్రజాస్వామ్యానికి సంబంధించే కాకుండా ఏ ప్రజాస్వామ్యం అయితే పరిపుష్టం కావాలంటే అసమానతలు పోవాల్సిన అవసరం ఏదైతే ఉందో అలాంటి అసమానతకు అస్పృశ్యతకు గురైన వర్గం నుంచి వచ్చి ఆయన సమానత్వాన్ని దానికి అవసరమైన మార్గాన్ని ప్రతిపాదించి ఒప్పించి మన చేతిలో కాన్స్టిట్యూషన్ పెట్టినందువల్లే ఈరోజు మనం ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఓ హెల్దీ కాన్స్టిట్యూషన్కి లోబడి రాజకీయపరమైన ఎన్ని ఒత్తిళ్ళు ఇచ్చినా తట్టుకోగలిగిన ఒక బలమైన కాన్స్టిట్యూషన్ ఆయన ఇచ్చిన ప్రసాదంగా మనం ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం. అందుకే ఈరోజు పటిష్టమైన డెమోక్రసీ ఇండియాలో ఉందంటే ప్రపంచంలో ఎక్కడ ఏదైనా ఇదొక్కటే ఇంత పెద్ద డెమోక్రసీ ఉంది, ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉందంటే అది ఆయన పుణ్యం, ఆయన చలవ. అలాగే దళితులకు సంబంధించినంత వరకు ఆత్మగౌరవానికి, అలాగే వాళ్ళ ఆస్పిరేషన్స్కు, అలాగే అది సాధించుకోగలిగిన పోరాట పటిమ మూడు కూడా ఆయన నుంచి వచ్చినవి. అందువల్ల కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఇక్కడ ఏ రోగం అయితే మనల్ని పీడించి భారతదేశాన్ని శతాబ్దాల తరబడి ఇది ఆర్థికంగా అన్ని రకాలుగా కల్చరలీ కూడా సిగ్గుపడే రకంగా చేసిందో దాని నుంచి బయటపడడానికి మందు ఇచ్చిన ఆయనగా గర్వంగా కూడా అందరం చెప్పుకోలేని వ్యక్తి అంబేద్కర్ గారు. అయితే ఆయనకు సంబంధించినంత వరకు ఏదో చేశామంటే చేసినట్టు కాకుండా చరిత్రలో నిలబడే రకంగా ఈరోజు ఈ ప్రతిపాదన చేయడమే కాకుండా అమలు కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. 14-19 మధ్య ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో చేశామంటే చేసి చెప్పుకోవడానికి అన్నట్టు ఏదో ఎక్కడో పల్లెల్లోనో ఎక్కడో 20 ఎకరాల స్థలం ఇచ్చేసి పేరు దానికి ఎక్కడ ఎక్కడ ఏదో అయిన వల్ల ఎక్కడ పెట్టారు అన్ని ముళ్ళకంపల ప్రాంతం, అసలు అది నో మ్యాన్స్ ల్యాండ్ నో వేర్ ల్యాండ్ అన్నట్టు ఎక్కడికక్కడికి ఎట్ల పోవాలి తెలియని దగ్గర ఒకటేదో నేను చేశానని చెప్పి అనౌన్స్ చేసి అది కూడా ఏం ప్రయత్నం కూడా చేయకుండా ఆయన వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు బాగా కోవిడ్ పీక్లో ఉన్న దశలో కూడా అనుకున్న తర్వాత కూడా మొదలుపెట్టించి ఈ ఏడాది మనం పూర్తి చేస్తున్నాం. పూర్తి చేసి రాష్ట్రానికి కానుగ్గా దేశానికి కానుగ్గా ఇవ్వబోతున్నాను. ఇది ఘనత. అది ఎక్కడ విజయవాడ నడిబొడ్డున ఇంత పెద్ద 20 ఎకరాల మంతం దానికి ఇచ్చి ఇంత ధారాళమైన లేదా క్షణం కూడా ఆలోచించకుండా డెసిషన్ తీసుకున్న ముఖ్యమంత్రి కానీ నాయకుడు కానీ కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే దీని మీద చాలా లెక్కలు వేసుకునే వాళ్ళు ఉంటారు, ఇంకో రకంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇంతకంటే ఆయన కీర్తించడానికి అంబేద్కర్ గారిని, ఆయన స్మృతిని ఎప్పటికప్పుడు చెప్పుకోవడానికి, ఆయన ఎంత గర్వకారణం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక వ్యక్తిగా, ఒక నాయకుడిగా, ఒక పార్టీ అధినేతగా, ఒక ప్రభుత్వ అధినేతగా
ఇలాంటి నిర్ణయం తీసుకోగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటారని కూడా నేను అనుకోను. నాట్ మానిటరీగా దీని వాల్యూ గురించి కాదు. ఆయనకు, అంబేద్కర్కు ఏ మన హృదయాల్లో ఏ స్థానం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ హృదయంలో ఏ స్థానం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి హృదయంలో ఏ స్థానం ఉందని చెప్పడానికి గుర్తుగా ఆయన ఈ నిర్ణయం తీసుకోగలిగారు. అండ్ అది ఈరోజు సాక్షాత్కారం కాబోతుంది. ఇది దేశానికే గర్వకారణంగా ఉండబోతుంది. దీంట్లో ఒక అంతర్జాతీయ స్థాయి రీసెర్చ్ సెంటర్లు పెట్టి ఒక పక్క దళితులంతా సగర్వంగా ఎక్కడి నుంచి చూసినా, మన వారధి నుంచి చూసినా కనిపిస్తుంది, ఊరు బయట నుంచి చూసినా కనిపించే విగ్రహం ఇక్కడ ఉంటే, మా నాయకుడిని ఇక్కడ పెట్టారని అనుకోదగ సగర్వంగా చెప్పుకోగలిగినట్టు ఉంటుంది. అలాగే మేధావులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రజాస్వామ్యానికి ఒక బలమైన పునాది వేసిన నాయకుడిగా అంబేద్కర్ గారి గురించి మరింత స్టడీ చేయడానికి అవసరమైన రీసెర్చ్ దానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నందువల్ల ఇది అన్ని రకాలుగా కూడా దేశం మొత్తం గర్వించదగిన దానిగా, అలాంటి దాన్ని మన రాష్ట్రం నుంచి ఇచ్చినందుకు మన రాష్ట్రం గర్వించదగిందిగా, అలాంటి దాన్ని మేము ప్రతిపాదించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ గర్వించే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకం పోయిందిగా భావిస్తున్నాను. త్వరలోనే పూర్తి కావచ్చింది. ఇప్పుడు ఉన్న మిగిలిన వీటిని బట్టి మీరే చూస్తున్నారు ఎంత వార్ ఫుటింగ్ యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతుంది అనేది. నేను అందుకే పోల్చింది, గతంలో 16లో ఆయన నిర్ణయం అనౌన్స్ చేసి 17లోనూ ఎప్పుడో ఇచ్చేస్తున్నామని ఆ ఫలానా చోట అని అసలు ఏమి చేయకుండా ఆయన వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు పీక్ కోవిడ్ టైంలో డెసిషన్ తీసుకున్న ఐ థింక్ 22లోనూ ఎప్పుడో పని మొదలైనట్టు చాలా ఫాస్ట్గా అనిపోయింది. ఇక్కడ వచ్చే కన్వెన్షన్ సెంటర్ కొంత టైం పట్టొచ్చాము కానీ ఇదైతే త్వరలోనే అయిపోతుంది కాబట్టి ఐ థింక్ వీలైన త్వరలోనే పూర్తి అవుతుంది. అంటే ఇదే పరీక్షలా కాదు, డేట్ అనౌన్స్ చేసి దానికోసం చేయాల్సింది కానీ ఎలాగైనా అయితే త్వరగా అయిపోతుంది, మీకే కనపడుతుంది. సో ఎప్పుడు పూర్తి అయితే అప్పుడు ప్రారంభం అవుతుంది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు, దానివల్ల ఇది పోతుంది. నేను ఏదైతే చెప్పాలనుకున్నాను అంబేద్కర్ గారి గురించి, అందువల్ల దాని గురించి నేను ఏమి వేరే మాట్లాడదలుచుకోలేదు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ పార్టీ పెద్దలు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంబేద్కర్ స్టాచ్యూ పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, త్వరితగతిన అంబేద్కర్ స్టాచ్యూని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు అంకితం చేయాలన్న ఆలోచనతో ఉన్నటువంటి ఈ గొప్ప కార్యక్రమం ఎంత దాకా వచ్చిందని చూడాలని తనకు తాను ఆతృతతో కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం భారతదేశంలోనే ఒక మాన్యుమెంటల్ కాబోతా ఉంది, ఒక గొప్ప ఆలోచన ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చరిత్ర పుటల్లో లిఖించే విధంగా ఉండబోతూ ఉందని చెప్పడానికి చాలా గర్విస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమానికి వారు రావటం చాలా ముదాఫంకు కూడా భావిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఇందాక పెద్దలు చెప్పినట్టు 2014 తర్వాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఏ విధంగా మోసం చేసింది, అంబేద్కర్ గారిని ఎంత తేలిక చేసింది, అంబేద్కర్ స్టాచ్యూ పెడతారని చెప్పి ముళ్ళపదల్లో స్టాచ్యూ పెట్టాలని ఆలోచించి దానిని కూడా కార్యరూపేణ చేయనటువంటి పరిస్థితి ఇంతకుముందు చూసాం చంద్రబాబు యొక్క ప్రభుత్వంలో. అంబేద్కర్ స్టాచ్యూ ఎక్కడ పెడుతున్నారయ్యా చూద్దామని మేము వెళ్తే మమ్మల్ని మా క్యాడర్ని అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మా నాయకుడు చెప్పాడు నిజంగా అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడం మంచిది, ఎక్కడ పెడతా ఉన్నారో ఎంత అవుతుందో చూసిరామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వెళ్తే అంబేద్కర్ స్టాచ్యూ పెట్టే ప్రాంతానికి ఎలానేయకుండా ఆపాడంటే ఎంత నిగూఢంగా చంద్రబాబు దళిత వ్యతిరేకంగా బాబాసాహెబ్ ఆలోచనకు వ్యతిరేకంగా పనిచేశాడో కూడా అర్థమవుతూ ఉంది. ఈరోజు భారతదేశం గర్విస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం విజయవాడ నడిబొడ్డున ఎవరు అడగకుండా తనకు తాను 20 ఎకరాల భూమిని, చాలా ప్రఖ్యాతమైన ప్రాంతం విజయవాడ నడిబొడ్డున, ఇది స్వరాజ్య మైదానం అంటే ఉన్నతులు నడియాడినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతాన్ని ఒక పెన్ స్ట్రోక్తో తన హృదయాన్ని బయటకు తీసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఎంత నిగూఢంగా ప్రేమ ఉందో తెలియపరిచిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలంటే 150-200 కోట్లు అనుకున్నాం, 256 కోట్ల దాకా
ఈరోజు 400 కోట్లకు పైగా అవుతుంది. ఇంకెంతైనా అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి తీరతానని చెప్పే ముఖ్యమంత్రి దొరకటం ఈ రాష్ట్రంలో ఉన్న అంబేద్కరీయులంతా గుండె మీద చేయేసుకొని ఇలాంటి ముఖ్యమంత్రి మాకు దొరకటం అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాం. పనులు త్వరితగతిన అవుతూ ఉన్నాయి. వార్పుట్ మీద ఇందాక చెప్తా ఉన్నారు పెద్దలు, కరోనాను కూడా లెక్క చేయకుండా స్టార్ట్ చేయించి ఈరోజు నిరంతరము పర్యవేక్షణ, రాత్రి 10:00 12:00 ఏ టైంకైనా వస్తున్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశం అది, ఎంత ఖర్చు అయినా త్వరితగతిన ఈ కార్యక్రమం బాబాసాహెబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పడం అనేది గొప్ప ఆలోచన. దానికి తగ్గట్టు వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే మేము ప్రకరాష్ట్రంలో కూడా నిన్న కాక మనం చూసి వచ్చాం, వాళ్ళు 125 అడుగుల విగ్రహం పెట్టారు, 80 అడుగుల పెడస్టల్లు పైన 125 అడుగుల విగ్రహం పెడుతున్నాం. అక్కడ 4.5 ఎకరాల్లో పెట్టారు, ఈరోజు దాదాపు 9 ఎకరాల్లో పెడతా ఉన్నాం. అనేక సదుపాయాలు, బాబాసాహెబ్ ఆలోచనలు భారతదేశంలో ఇక్కడికి వచ్చి చూసి తిలకించి బాబాసాహెబ్ యొక్క కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిన ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు పెడుతున్నటువంటి ఈ కార్యక్రమం నభూతో నభవిష్యత్ అనే విధంగా ఉండబోతూ ఉంది. ఇంకో 4 రోజుల తర్వాత చాలా వర్క్ అయిపోతుంది. త్వరిత ముఖ్యమంత్రి గారు అయితే వార్ఫుట్ మీద స్టాచ్యూని అన్వీల్ చేయాలని ఆలోచనతో ఉన్నారు. నిరంతరము మమ్మల్ని పర్యవేక్షించమంటున్నారు. అధికారులతో పాటు యంత్రాంగం అంతా సమాయత్తం అవుతూ ఉంది. మీడియా సోదరులు కూడా మేము ఎప్పుడు వస్తే అప్పుడు మమ్మల్ని బాబాసాహెబ్ స్టాచ్యూ పెట్టడం అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అనేది జరుగుతున్న వర్క్ అనేది ఎలా జరుగుతూ ఉందో మీరు సహాయంగా ఇస్తూ ఉన్నారు. త్వరతగతిన ఇందాక చెప్తా ఉన్నారు, ఎంత త్వరగా అవకాశం అంత త్వరగా, ఎందుకంటే మ్యాన్ పవరు వాతావరణము అన్ని అవకాశాలు కల్పించాలి. మాకు ఆతృత ఉండినా మా ముఖ్యమంత్రి గారు చేయాలనే తపనుండినా కానీ అన్ని అవకాశాలు కలిసి రావాలి కాబట్టి ఎంత త్వరగా ఉంటే అంత త్వరగా ఈ సంవత్సరంలో స్టాచ్యూని అన్వీల్ చేయబోతామనని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. సమావేశ ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని వెలిపించినందుకు వారికి ధన్యవాదాలు కూడా తెలియపరుస్తూ ఉన్నాం.